నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ హోంమంత్రి గారు మమ్మల్ని మీ రోజు తిడతా ఉన్నారు. మేము సైన్లో అంటున్నారు, మా కర్మాగారాలు అంటున్నారు, మేము అనేకమైన పోస్టులు పెడతాం అంటున్నారు. ఇవన్నిటికీ సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా. దీనికి మాత్రం సమాధానం చెప్పరు. దీని అందరికీ నాయకులు ఎవరు తెలుసా? సాక్షాత్తు ఉడ్బి ముఖ్యమంత్రిగా చెప్పుకోబడుతున్నటువంటి నారా లోకేష్ గారు అందరికీ పెట్టుబడులు పెట్టి వీటన్నింటినీ రన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని తిట్టించేటటువంటి కార్యక్రమం. రోజా గారు బాగా మాట్లాడితే ఆమెను తిడతారు, నన్ను మాట్లాడితే నన్ను బాగా తిడతారు, మళ్ళా పేరు నానిగారిని మాట్లాడితే పేరు నానిగారిని తిడతారు. మేము ఎవరు మాట్లాడటానికి లేదు. అలాగే మా హెల్త్ మినిస్టర్ మరి విడుదల రజనీ గారు మాట్లాడితే విడుదల రజనీ గారిని తిడతారు, కళ్యాణ్ గారిని మాట్లాడితే కళ్యాణ్ గారిని తిడతారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ప్రెస్ మీట్లు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే మమ్మల్ని బూతులు తిట్టే కార్యక్రమం. దీది మాత్రం మీకు కనిపించదు, ఇది మాత్రం మీరు చూడరు. ముందు చెప్తున్నా, మా రజనీ గారు ఆమె మీద విపరీతమైన ట్రోలింగ్ చేశారు కావాలని. దానికి నాయకులు ఎవరు? లోకేష్ బాబు గారు. లోకేష్ బాబు గారి ఆదేశాలతో ఆమె మీద ట్రోలింగ్ చేస్తే తీసుకెళ్ళి మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆమె వెళ్ళి, అయ్యా నా మీద ఇలా చేస్తున్నారు సోషల్ మీడియా పేరుతో, లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియా ట్రోలింగ్లో జరుగుతోంది, దీని మీద యాక్షన్ తీసుకోమని ఇస్తే ఇంతవరకు లేదండి, ఒక్కళ్ళు పట్టుకు రాలేదండి. పట్టుకొస్తే ఎవడైనా ఎస్పీ కానీ ఇంకో పట్టుకొస్తే వాళ్ళు అవుట్, ట్రాన్స్ఫర్ అయిపోతారు అంతే. వాళ్ళని పట్టుకు వాళ్ళు మాత్రం ఏదైనా చేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. ఇదే ఈ కీర్తి రాజానా ఏమనేది సీఎం రాజా, మీరు చూడండి ఒకసారి ఎంత భయంకరంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. ఇంకొక ఆయన ఉన్నాడండి, ఈయన పేరు ఏంటో తెలియదు, వీళ్ళు పెట్టుబడి పెట్టి మరీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినట్టుగా మాట్లాడి ఆయన తిట్టుకున్నట్టుగా ఇది ఒక కథ, ఈ కథ ఒకటి నడుపుతూ ఉంటారు. ఈ రకంగా తెలుగుదేశం పార్టీలో ఒక వింగ్, ఏదైతే వైకాపా సోషల్ మీడియా ఉన్మాదుల కర్మాగారం అన్నారే, టీడీపీ సోషల్ మీడియా ఉన్మాదుల కర్మాగారం అని రాయాలి ఇవన్నీ చేసిన తర్వాత. దీనిలో ఏదైనా తప్పు చెప్పానా? దీనిలో ఏదైనా అసత్యం చెప్పానా? దీనిలో ఏదైనా కల్పితం చెప్పానా? అన్ని ఆధారాలతో చెప్తున్నా. సోషల్ మీడియా పేరుతో లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి అరాచకాన్ని అడ్డుకోలేరు, కానీ మమ్మల్ని మాత్రం విరుచుకుపడతారు. ఇంట్లో పడుకుంటే కుర్రలను తీసుకొచ్చి కొట్టి రూపలేసి కోట్లు పొడిచేసి బెయిల్ ఇవ్వకుండా ఈ స్టేషను ఆ స్టేషను తిప్పేటటువంటి కార్యక్రమం చేస్తారు. నేను అడుగుతా ఉన్నా, సరే అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది అంటే, పాపం పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా ఊగిపోతూ పోలీసు సక్రమంగా పనిచేయట్లేదని అన్న మాట దగ్గర నుంచి ప్రారంభమైంది. నేను ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. మీ మీద కూడా మర్చిపోయి ఉంటారు, మీరు ఇవాళ ఉన్నటువంటి క్లోజ్నెస్లో, ఇవాళ ఉన్నటువంటి మీ సన్నిహితత్వంలో, ఇవాళ మా మీద ఉన్న కోపంతో మీరు మర్చిపోయి ఉంటారు. మీరు తెలుగుదేశం మీద ఏం మాట్లాడారో ఓసారి చూడండి. పచ్చ మీడియాను బహిష్కరించండి అని మీరే మాట్లాడారు కాదా? చెప్పండి. అందరినీ అసభ్యంగా తిట్టడమే మీ సంస్కృతి. టీడీపీపై కొనసాగిన పవన్ ట్వీట్లు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బాగా శిక్షణ ఇస్తున్నారంటూ ఎద్దేవా, ఆ పేపర్ పేరు ఆంధ్రజ్యోతి, టీడీపీ జ్యోతిలా అంటూ ప్రశ్న. అప్పుడు ఆయన తిట్టినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు ఆయన పాపం తెలుగుదేశం గురించి ఆంధ్రజ్యోతి గురించి మాట్లాడారు. అంతేకాదు, ఇవాళ ఏదో అంటున్నారు కదా, నా పిల్లల్ని ఎవడో తిట్టాడు అని. ఎవడు తిట్టాడు ఎదవా, మేమన్నా సంతోషపడతాం. మా పిల్లల్ని తిడితే ఒకటి, మీ పిల్లల్ని తిడితే ఒకటి, నా చెప్పండి. తిడితే మేము దాన్ని సపోర్ట్ చేస్తావా, లేదు జగన్మోహన్ రెడ్డి గారు మేము పార్టీ అంతా మీ పిల్లల్ని తిట్టమని సపోర్ట్ చేస్తావా? అంత సంస్కారహీనులు మా మేము. ఎవడో దారిపోయే సన్నాసి తిడితే అది మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో ఉద్దేశపూర్వకంగా మీరు రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారే, అది మాకు బాధ కలిగించేటటువంటి అంశం. మీరు మీ తల్లిని దూషించారని, ఆ బిట్ ఉందా మీ తల్లి లేదా, మీ తల్లిని దూషించారు. నెక్స్ట్ ఇది
మీ తల్లి దాని మీద పెద్ద ఊగిపోతే కూడా చెప్పారు, నేను 14 సీట్లకి 14 సీట్లు ఇస్తే మా తల్లిని దూషించారు లోకేష్, నేను మర్చిపోను అని ఘీంకరించినటువంటి సందర్భం ఒకటి ఉంది, మీకు గుర్తుండే ఉంటుంది. నేను అడ్డగోలుగా టీడీపీకి సపోర్ట్ చేస్తే టీడీపీ వలన తల్లిని దూషించారు అనేటువంటి మాట మీరు మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, దీనన్నింటినీ మీరు సపోర్ట్ చేస్తారా? మీ పిల్లల్ని తిట్టారని అంటే ఇవాళ భారతి గారిని తిడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు, మమ్మల్ని తిడుతున్నారు. నేను నన్ను తిట్టింది కూడా సిగ్గుబిడిసి ఇవాళ చెప్పుకుంటున్నాను నేను, ఎందుకంటే విషమ పరిస్థితులకు తీసుకొస్తున్నారు కాబట్టి. ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో వేసి మమ్మల్ని సైకోలు అంటున్నారు కాబట్టి చూడండి నా మీద ఏ విధంగా తిట్టారో. నా ఫ్యామిలీ ఫోటో మొత్తం వేశారు, సిగ్గుబిడి చెప్పుకుంటున్నాను నేను, ఎందుకంటే తప్పదిక బాధ కలిగించేటటువంటి అంశం అయినా కూడా ముగ్గురికి తండ్రి తల్లి పోలికలు కాకుండా 3 వేరు వేరు పోలికలు ఉన్నాయి. వీళ్ళ కూడా గంట అరగంట బాపతేనా? ఈ ముగ్గురు కూడా గంటల లెక్కన బతుకుతున్నారా అని నా పిల్లల గురించి, నాకు 3 ఆడపిల్లలు పెళ్ళైన వారి గురించి తెలుగుదేశం వాళ్ళు పోస్టింగ్ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరికి చెప్పుకోలే, సిగ్గుపడ్డాం, చూశాం, వదిలేశాం. పక్కనే మంత్రి పదవి కోసం కూతుళ్లను సైతం కామ పార్టీ నాయకులకు దగ్గరికి పంపించడానికి సిద్ధపడ్డ ఆంబోతు వినపడిందా సుకన్య, నా మీద పెట్టారు. వీ డోంట్ కేర్ అంటున్నా. దుర్మార్గం, ఇవి మాకు జరిగే అవమానాలు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాం. తెలుగుదేశం సైకో ఫ్యాక్టరీలో తయారైనటువంటి అంశాలు ఇవి. పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నా, మీరు మీ బిడ్డల్ని తిట్టారని మీరు ఆవేశపడిపోయారు, పోలీసులను దూషించారు, హోంమంత్రి పనికిరాదన్నారు, మరి ఇదేంటి సార్, దీని మీద యాక్షన్ తీసుకుంటారా? తీసుకుని చేయగలరా? నిష్పక్షపాతంగా వ్యవహరించగలరా? వ్యవహరించి శభాష్ ఈ ప్రభుత్వం అనిపించుకోగలరా? లేదు. ఉన్మాదులు మీరు, సైకోలు మీరు, జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నటువంటి వ్యక్తుల్ని దూషించే కార్యక్రమం చేస్తున్నారు, ఎవరు మాట్లాడితే వారి మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఎర్ర బుక్ అంటారు, అదేదో బుక్ అంటారు, గాడిద గుడ్డ అంటారు, వీటికి భయపడాలా? మేము భయపడితే రాజకీయాల్లో ఉండగలమా? బెదిరించే కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇవాళ మొత్తం తీసుకెళ్ళి 111 మందిని ఎంతమందిని లోపల పెట్టారు. వీ డోంట్ కేర్ అంటున్నా. ఎంతమందిని బయట లోపల పెట్టినా సోషల్ మీడియా తప్పు చేస్తుంది, మా సోషల్ మీడియా కార్యకర్తల్ని తీసుకువెళ్ళి బయ లోపల వేసిన ఈశన్ మాత్రం భయపడం, జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నంత వరకు భయపడం. ఇవాళే ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే కోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు, పోలీసులు సక్రమంగా పనిచేయకపోతే ఊరుకోవని ఒక సంకేతాన్ని పంపించారు. నేను మనవి చేస్తున్న పోలీసు వ్యవస్థలందరినీ కూడా, మీరు సక్రమంగా ప్రవర్తన చేయండి. ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక వికృతమైన భాగాన్ని తొక్కేయడానికి ప్రయత్నం చేద్దాం అందరం. అంతే తప్ప ఈ వికృతమైన భాగం జగన్మోహన్ రెడ్డి గారిది, ఈ మంచి మార్గం నాది అని యూఆర్ డివైడింగ్. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు. చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్యన చాలా విషయాలు మాట్లాడారు, ఇవాళ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని వదిలారు, పవన్ కళ్యాణ్ గారు విశ్వరూపం చూపించే కార్యక్రమం చేస్తున్నారు, డైవర్షన్. నేను మనం చేస్తున్నా, ఇంత జరుగుతుంది కదా, దీన్ని డైవర్ట్ చేస్తానికి మనం కూడా డైవర్షన్. ఎక్కడికి? సరస్వతి భూములకి. ఎందుకు వెళ్ళారు మీరు? ఏమైంది దానిలో? ఎంఆర్ఓ స్టేట్మెంట్ ఉంది కదా, అంత ఫోకస్ అంతా మీ మీద ఉండాలి, కెమెరాలన్నీ మీ మీద ఉండాలి, ఈ విషయాలు మర్చిపోవాలి, అమ్మాయిల మీద గాయత్యాలు మర్చిపోవాలి, యువతుల్ని దారుణంగా నరికి చంపేస్తున్న విషయాలు మర్చిపోవాలి, అవన్నీ మర్చిపోవాలి, ఇవి మాత్రమే ఉండాలి. సోషల్ మీడియా ఉన్మాదుల కర్మాగారం వైఎస్ఆర్సిపిది, సన్మార్గుల కర్మాగారం తెలుగుదేశాన్ని. ఇది చెప్పదలుచుకున్నారా? ఇవిటన్నిటికి సమాధానం ఏంటి? వీటన్నిటికీ దీనిలో ఏమైనా తప్పులు ఉన్నాయా చెప్పండి? మా మీద రుద్దుతున్నారా?
హోంమంత్రి గారు చెప్తున్నారు విశ్వరూపం చూపిస్తాను నేనని. చూపించు తల్లి వీటి మీద విశ్వరూపం, యాక్షన్ తీసుకోండి అని అడుగుతా ఉన్నా.